మీరు చూస్తున్నారు ఎస్ఐ న్యూస్. వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాజస్థాన్ లోని తౌసాలో ఘోర ప్రమాదం, అదుపు తప్పి బోల్తాపడ్డ స్లీపర్ బస్సు. బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ రీతు సింగ్ తలకు గాయం, నాణాలను బ్యాలెన్స్ లో తూకం వేస్తూ ఉండగా ఒక్కసారిగా తలపై తూకం హుక్. ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా ప్రజలందరూ సహకరించాలి, ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్ఎస్ శ్రీనివాసులు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి, ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పూరె ప్రభాకర్. అడ్డరోడ్డు అటవీ ప్రాంతంలో మట్టి రవాణా కోసం వెళ్లిన 2 ట్రాక్టర్లు ఫారెస్ట్ అధికారుల స్వాధీనం, ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 84 పాయింట్లు నష్టపోయి 22803 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. రెటిక్ డీటెయిల్స్ లోకి వెళ్తే రాజస్థాన్ లోని దౌసాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిద్వార్ నుంచి జైపూర్ వెళుతున్న స్లీపర్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం ఘటనలో ఓ బాలిక మృతి చెందగా 25 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. చండీగఢ్ కు చెందిన బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ రీతు సింగ్ తాజాగా ఆసుపత్రిలో చేరారు. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా దాజ్ మజ్రాలో ఆమె మద్దతుదారులు నాణాలను బ్యాలెన్స్ లో తూకం వేస్తూ ఉండగా తూకం యొక్క హుక్ ఒక్కసారిగా ఆమె తలపై పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లేక చలో యార్ హాస్పిటల్ లేక చలో సభీ బిచార్ జాయే రస్తా దే దీజియే ప్లీజ్ రస్తా దే దీజియే. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాసులు బుధవారం మీడియాతో మాట్లాడారు. గ్రామ ప్రజలు ఎన్నికల పోలింగ్ రోజు సహకరించడంతో ఎటువంటి అల్లర్లు జరగలేదన్నారు. అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల కౌంటింగ్ రోజు ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ కి సహకరించాలని కోరారు. పద్ధతిగా జాగ్రత్త చేసుకున్నారు. అదేవిధంగా రాబో 9 రోజుల్లో జూన్ 4వ తేదీ జరగబోవు ఎలక్షన్ కౌంటింగ్ మరియు రిజల్ట్ రోజు అదే విధమైనటువంటి స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కొద్దిపాటి సమన్వయం మరియు సమయస్ఫూర్తితో ఎలాంటి విశేషాలు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా మండలంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు రాయశ్రీ మా ఎస్పీ గారు మా డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో పోలీస్ కవాతు నిర్వహిస్తూ కార్డినల్ సర్చ్లు మరియు నిర్వహిస్తూ మీటింగ్లు కూడా పెడుతున్నాము. మీటింగ్లో కూడా ఎక్కడికక్కడ గ్రామస్తులు చెప్తున్నాము. ఇప్పటి వరకు దుర్గా హోన్నూరులో మరియు దేవగిరి గోవిందవాడ బొమ్మన హాల్లో ఫ్లాగ్ మార్చెస్ ఎక్కువగా చేశాము, మీటింగ్లు కూడా పెట్టాము. రాబో కౌంటింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల గుమిగూడే విధంగా మరియు టపాసులు పేలుస్తూ విజయోచ్చారాలు చేసే విధంగా చేయకూడదని
ఎలక్షన్ కమిషన్ చెప్పిన విధంగా టపాసులు నిషేధంగా ఉంచబడ్డాయి, అలాగే విజయ ర్యాలీలు కూడా నిషేధించబడ్డాయి. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించి రిజల్ట్ రోజు మరియు తర్వాతి రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఉండాలని మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సంజీవ్ నగర్లో కొన్ని రోజులుగా పంచాయతీ వాటర్ ట్యాంక్ మోటార్ ఇబ్బంది పెట్టడంతో స్థానికులకు నీటి సమస్య ఏర్పడింది. మీడియా ద్వారా స్థానికులు పంచాయతీ అధికారులకు విషయాన్ని తెలియజేయడంతో వెంటనే అధికారులు స్పందించి హుటాహుటిన పంచాయతీ మంచినీటి ట్యాంక్ మోటార్ వేసి స్థానికులకు మంచినీటిని అందించారు. విద్యుత్ సమస్య కలగడంతో పదే పదే మోటార్ పోతుందని వెంటనే పంచాయతీ అధికారి విద్యుత్ అధికారికి ఫోన్ చేసి విద్యుత్ వైర్లను మార్పించి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో కాలనీవాసులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మన పంచాయతీలో వేరే చోట నుంచి తెప్పించిన ట్యాంకర్ తోటి మనం వాటర్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ లోపల మళ్ళీ కొత్త మోటార్ తెచ్చి ఆ మోటార్ స్థానే వేరే మోటార్ తెచ్చి వేయడం జరిగింది. అది ఒక రోజు గ్యాప్ వచ్చింది. ఈ రెండు రోజు వేసిన తర్వాత ఆ మోటార్ కూడా పోయింది. ఇక్కడ రెండు మోటార్లు పోవడం వల్ల కంటిన్యూగా ఇది అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఏఈ గారిని మొత్తం మా పంచాయతీ సిబ్బంది అంతా కూడా తిరిగితే అది మన పంచాయతీకి నుంచి మోటార్కి సప్లై అవుతున్న కేబుల్ పోవడం వల్ల ఇది జరుగుతుంది. మన కరెంటులో ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి గుర్తు తిరిగి వెంటనే ఏఈ గారిని అడిగితే ఏఈ గారు కూడా వెంటనే ఆయన మనకి కేబుల్ ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించడం వల్ల కేబుల్ కూడా ఇచ్చారు. నిన్న రాత్రి వరకు కూడా కష్టపడి మా సర్పంచ్ గారు అలాగే మా సిబ్బంది అందరూ కూడా కష్టపడడం వల్ల వెంటనే అక్కడ రాత్రి 8 గంటల నుంచి పునరుద్ధరించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మళ్ళీ వాటర్ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఈ కార్యక్రమం ఒకరోజు మోటార్ లేకపో మోటార్ పోవడం వల్ల ఫస్ట్ రోజు పోయింది నీరు. దాని తర్వాత మళ్ళీ కొత్త మోటార్ వేసాం. ఆ ప్లేస్లో కూడా మేము వెంటనే మనం ట్యాంకర్ కూడా వాటర్ ట్యాంకర్ కూడా పంపించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎండాకాలం అవడంతో పంపించి చేయడం జరుగుతుంది. మళ్ళీ రెండో మోటార్ కూడా పోవడం ఈ ఫ్లక్చుయేషన్స్ కారణంగా రెండో మోటార్ కూడా పోవడం వల్ల నిన్న మళ్ళీ నీరు ఆగిపోతే మళ్ళీ ఇంకొక మోటార్ తెచ్చి చేయడం జరుగుతుంది. అంతేకాని చెడ్డ మోటార్ వేస్తున్నారు లేకపోతే సరిగా మాకు సరిగ్గా చేయట్లేదు వాటర్ సరిగా ఇవ్వట్లేదు మాది హరిజనపేట కాబట్టి చేస్తున్నారని హరిజనపేటలోనే మేము ఎక్కువ దృష్టి పెట్టి అక్కడే మోటర్ మనం డ్రైన్స్ కానీ ఇవి కానీ చేసి ప్రతి వారానికి 2 సార్లు కంపల్సరీగా ఒక ట్రాక్టర్ని కూడా కేటాయించడం జరిగింది. అదే సంజీవనాయ నగర్కి మెంబర్ గారికి కూడా అలాగే ఎంపీటీసీ గారికి కూడా ఈ విషయం తెలుసు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మెంబర్ గారి దగ్గర సంతకం కూడా పెట్టించుకుంటాడు. ప్రతి వారానికి 2 సార్లు మా ట్యాంక్ మా బండి చెత్త బండి ట్రాక్టర్ వెళ్ళి అక్కడ వాటర్ మనం క్లీనింగ్ చేయడం అక్కడ శుభ్రంగా వాటర్ ఇవ్వడం ఇది సరిగా కురవడం లేకడని చెప్పేసి అక్కడే వెంకన్ననే కురవడం కూడా మేము ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు వెంటనే మోటార్ వేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి దానితోటి అక్కడున్న మనిషిని మేము అక్కడ ట్యాంక్ వాచర్గా కూడా పురమాయించుకొని ఇన్ని పనులు అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల చేస్తున్నాం. అది పంచాయతీ అనేది చాలా నిర్లక్ష్యం చేయడం కాదు చాలా దృష్టి పెట్టి చేస్తున్నాం. ఈ విషయాలు మా మెంబర్ గారికి తెలుసు అలాగే ఎంపీటీసీ గారికి కూడా తెలుసు. కొంతమంది నిన్న ఇలాగ దీని మీద ప్రచారం చేయడం వల్ల ఇది వాస్తవం కాదు ఈవేళ నుంచి కూడా మళ్ళీ మామూలు స్థానే వాటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడైతే ఇబ్బంది లేదని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నారు. గ్రామస్తులు కూడా ఆ మెంబర్ గారు కూడా నాకే స్వయంగా ఒక మెసేజ్ పెట్టి చాలా థ్యాంక్స్ అండి మీ పంచాయతీ మనం బాగా ధన్యవాదాలు అని చెప్పేసి కూడా ఆయన మెసేజ్ కూడా పెట్టారు. అంటే మేము నిర్లక్ష్యం చేయట్లేదన్న కారణంగా మేము ఇది చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయతో పంచాయతీని ఒక్కరోజు ఈ ఫ్లక్చుయేషన్స్ కారణంగా జరిగింది కానీ మీ మీద ఎవరికి నిర్లక్ష్యం లేదు. మేము ఇంకా మీరు చెప్తే కనుక మరింత కష్టపడి పనిచేస్తాం కానీ ఎవరి మీద ఏ విధమైన భావాలు వేరే దృష్టి కూడా మాకు లేదని చెప్పి తెలియపడుతున్నాను. ముఖ్యంగా సంజయ్ గారు వాస్తులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. గోపురం గ్రామంలో సంజయ్ నగర్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చింది, అది వాస్తవమే. అయితే మనకి ఎప్పుడు కూడా పంచాయతీలో ఒక స్పేర్ మోటార్ ఖచ్చితంగా ఉంటుంది. మోనో బ్లాక్ అనేది సబ్మిన్స్పుల్ అనుకోండి, ఎలక్ట్రీషియన్స్ కూడా అందుబాటులోనే ఉంటారు. అయితే మోటార్ వేయడం జరిగింది. వేయడిన తర్వాత అది మోటార్ వెంటనే కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఏంటంటే సర్వీస్ వైర్ ఇబ్బంది ఉన్నదంటే సర్వీస్ వైర్ కూడా ఒక 5000 రూపీస్ పెట్టి 5000 సర్వీస్ వైర్ కూడా కొత్తది రావడం జరిగింది. అయినప్పుడు కూడా కరెంటు ట్రాన్స్ఫర్ నుంచి వచ్చేటువంటి కేబుల్ ప్రాబ్లం ఉన్నదనేసి మా ఎలక్ట్రీషియన్ గారు తెలియపరిచారు. తెలియపరచగానే వెంటనే మా ఈవో గారికి తెలియపరిచిన ఆయన ఏఈ గారితో మాట్లాడి కొత్త కేబుల్ ఏర్పాటు చేశారు. నిన్న ఏఈ గారి దగ్గరికి మా సిబ్బంది అభ్రం గారని లోకేష్ గారని మా పంచాయతీ సిబ్బంది అందరూ కూడా వెళ్ళి వైర్ తీసుకొచ్చి
ఏఈ గారు కూడా, కరెంట్ ఏఈ గారు కూడా పాపం ఆయన అందుబాటులోకి వచ్చి ఆయన దగ్గరుండి ఆయన లైన్ మ్యాన్ దగ్గర తీసుకొచ్చి చేయించడం జరిగింది. ఎప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ అనేది పంచాయతీ ఎప్పుడు ప్రయారిటీగానే ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా సరే పంచాయతీకి సెక్రటరీ గారు కానీ నాకు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ కానీ ఎంపీటీసీ గారు కానీ తెలియపరిస్తే ఎంతో తొందరైనా సరే దాని సమస్యలు పరిష్కరిస్తాము. ఎప్పుడు కూడా ఎవరిని కూడా మేము నిర్లక్ష్యం చేయము, ఏ ఏరియాని కూడా నిర్లక్ష్యం చేయము. డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా గ్రామ పంచాయతీ గోపురం ముందు ఉంటుంది అనేసి తెలియజేసుకుంటున్నాను. అయితే నిన్న చెత్తబండి కూడా రావట్లేదు అన్నారు. అయితే ప్రతిరోజు వారం వారం కూడా వీక్లీ టూ టైమ్స్ వస్తుంది. ఈసారి నుంచి కూడా అక్కడికి వచ్చిన ట్రాక్టర్ సిబ్బందికి ఆ ఏరియాలో శానిటేషన్కి ఏరియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు కూడా పెట్టి సేకరించుకుని మీ దృష్టికి తీసుకొస్తాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కొంతవరకు చేయడం జరిగింది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చుకుని మిగిలిన డ్రైన్లు కూడా ఆ యొక్క సంజయనగర్ ఏరియాలో కూడా వేస్తాము. దీని మీద అందరూ కూడా ఎంపీటీసీ గారు, వార్డు మెంబర్ గారు అనండి, సర్పంచ్ గారు అనండి, లేదా సెక్రటరీ గారు అనండి, ప్రతి సమస్యను కూడా వాళ్ళు. సత్యవేడు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సహకరించాలని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు. ఆ రోజు వరకు బాణసంచ విక్రయాలు నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు ముందు ఆ రోజు తర్వాత సభలు సమావేశాలు పెట్టుకోవద్దని సూచించారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రూట్లలో రూట్ మొబైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో కన్సర్న్డ్ ఎస్ఐస్ వాళ్ళ యొక్క సిబ్బందితో స్పెషల్ పార్టీస్తో క్విక్ రియాక్షన్ టీమ్స్ అనేది ఒక ఫామ్ చేశాము. వాటిని ఎక్కడ సమస్య వచ్చినా ఎస్ఐ వితిన్ మినిట్స్లో రెస్పాండ్ అయ్యే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో పికెట్స్, రూట్ మొబైల్స్, క్యూఆర్టీస్ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పరిధి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సర్కిల్ పరిధిలో కన్సర్న్డ్ సిఏ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రొసీడ్ అయ్యే విధంగా, ఎక్కడ సమస్య వస్తే అక్కడ అటెండ్ అయ్యే విధంగా సిఏ గారికి క్యూఆర్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్పి సబ్ రీజన్ పరిధిలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా దాన్ని అటెండ్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ముందుగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలకు పాల్పడిన పార్టీ అభ్యర్థులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్లతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. విజయోత్సవ యాత్రలు కానీ అలాంటి దయచేసి సొంతగానే చేయకండి. ఎందుకంటే కౌంటింగ్ తర్వాత కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు కూడా యాజ్ పర్ రూల్ ఎవరైనా క్యాండిడేట్కి ఏదైనా ర్యాలీ కానీ ఏదైనా సభలు కానీ తీసుకోవాలంటే మీ ఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా, డిక్లరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇమీడియట్గా అందరినీ గ్యాదర్ చేసి తీసుకెళ్తే ఏదైనా లా అండ్ ఆర్డర్ గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి మీరు ఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి, పోలీస్ వాళ్ళతో డిస్కస్ చేయండి. మేము ఖచ్చితంగా ఎవరు విన్నింగ్ క్యాండిడేట్స్ ఉంటారు సేమ్ ఇప్పటి వరకు ఎట్లా సెక్యూరిటీ ప్రొవైడ్ చేశాం. చాలామంది స్టార్ క్యాండిడేట్స్ కూడా వచ్చి ప్రచారాలు చేయడం జరిగింది ఇక్కడ అన్ని పార్టీల నుంచి. వాళ్ళకి కూడా మేము తగిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేశాం. సో సెక్యూరిటీ ప్రాపర్ ప్రొవైడ్ చేసి డిస్కస్ చేసి ఎవరెవరు విజయోత్సవ యాత్ర తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన జరిగే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కవి అందశ్రీని ఆహ్వానించడం దళితులకు గర్వించదగ్గ విషయమని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పురే ప్రభాకర్ అన్నారు. బుధవారం కొల్చారం గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సాధనలో మాదిగల పాత్ర కీలకమైనది. లాఠీ దెబ్బలు తిన్నది మాదిగలు, జైలు పాలైంది మాదిగలు. రాష్ట్ర సాధనలో అమరులైన పోలీస్ కిష్టయ్య, శ్రీకాంత్చారి అలాగే యాదగిరి లాంటి కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనకై ఎంతో మందిపై కేసులు అయ్యాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమంలో కేసులైన వారిని గుర్తించి వారికి 200 చదరపు గజాల ఇండ్ల స్థలం మరియు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, వారికి 5,000 రూపాయలు పెన్షన్ అందజేసి ఆదుకోవాలని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అయితే స్వతంత్ర పోరాటమే స్వతంత్ర పోరాటం అని మరి సకల జనుల సమ్మెకు, కులాలకు మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు మరి అందరం కూడా అతీతంగా మరి పోరాడి తెలంగాణను సాధించిన విషయం వాస్తవమే. ఎందుకంటే తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి రేపు జూన్ 2 నాటికి మరి తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి వారికి పెన్షను ప్లస్ 5 ఎకరాల భూమి మరి 200 చదరపు గజాలను ఇస్తానన్నమాట. వాస్తవం ప్రజాపాలన మీరు ఆ పేపర్ అయితే ఏదైతుందో దాంట్లో ఖచ్చితంగా అందులో యాడ్ చేసి ఉన్నది. ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొన్నకు 200 చదరపు గజాల భూమి మరి ఇల్లు కోసం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మళ్ళీ ఇంకోటి హర్షించదగ్గ విషయం ఏంటంటే అందేశ్రీని కవిని అందేశ్రీని ఈ వేడుకల్లోకి స్వాగతిస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. ఒక దళిత నాయకుడిని మరి దళిత కవిని ఆహ్వానించడం గొప్ప హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము ఒకటే. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయినటువంటి పరిస్థితి, అలాంటిది ఈరోజు మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి వేడుకలు జరుపుకున్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యమ నాయకుడికి ఖచ్చితంగా మరి వాళ్ళకి కావాల్సిన ఏంటంటే పోరాట పటిమే కాబట్టి పోరాటంలను ఒట్టి కాకుండా పోరాటంలో వారికి ఎఫ్ఐఆర్ అయిన వారికి మరి కేసుల పాలైన వాళ్లకు ఖచ్చితంగా గుర్తించి వారికి ఏదొకటి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా సహకరించాలని మేము కోరుతున్నాం. కేసులు కట్ చేయాలని డిమాండ్. ప్రతి జబ్బుకు నయమయ్యే చికిత్సలు అందుబాటులో ఉన్నాయని హైటెక్ సిటీ బ్రాంచ్ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు గణేష్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇంట్లో బ్లడ్ క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పాత ఆలోచనలకు స్వస్తి పలుకుతూ నూతన ఆలోచనతో ముందుకెళ్లాలని అన్నారు. యశోద హాస్పిటల్లో అధునాతన పద్ధతులతో వైద్యం అందించడం జరుగుతోందన్నారు. క్యాన్సర్ జబ్బుపై ఆలోచనలు మానేసి ముందుకు వచ్చి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చునన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన 2 పేషెంట్లు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ తమను సంప్రదించారని, ఇప్పుడు వారికి పూర్తిగా కోలుకుంటున్నారని అన్నారు. జిలేటినస్ టిష్యూ అక్కడ బోన్ మేరు రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. సో ల్యూకీమియా క్యాన్సర్ ఉత్పత్తి బోన్ మేరు అయిన వల్ల అన్ని రక్త కణాలు మడిపోతాయి. ముఖ్యంగా 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్ లో 3 రకాలు ఉంటాయి, ల్యూకీమియా, లింఫోమా, మైలోమా. ఈ 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్న చికిత్స పద్ధతి ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 90% కింద ఎక్కువగా ఉంటుంది, రైట్? సో ఈ వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే ఈ జబ్బుల గురించి జనాల్లో ఒక జాగరూకత, ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటి జబ్బులు ఉన్న పేషెంట్స్ మన మధ్య మధ్యలో ఉండొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మన సొసైటీలో మనకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, సొసైటీ మెంబర్స్ ఉండొచ్చు, వాళ్ళందరికీ ఒక పాజిటివ్ హోప్. మామూలుగా క్యాన్సర్ వర్డ్ అనగానే మనం ఈ జబ్బు క్యూర్ లేని కాలేని జబ్బు, ఎంత ట్రీట్మెంట్ చేసినా మనిషి మంచిగా కాదు, ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా మనిషి పూర్తిగా ఆరోగ్యవంతంగా మళ్ళా కాదు. తల నుంచి పాదాల వరకు అన్ని అవయవాల క్యాన్సర్ లో బ్లడ్ క్యాన్సర్ ఒక ముఖ్యమైన 2 మాటలు ఉన్నాయి. ఒకటి, మామూలుగా క్యాన్సర్ అనగానే పేషెంట్ ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది, ఏ స్టేజ్ అంటే లివర్, లంగ్, కిడ్నీ, స్టమక్, ఈ క్యాన్సర్ లో ఆ క్యాన్సర్ అవయవం దాటి బయట వెళ్తే క్యూర్ అయ్యే అవకాశం చాలా తగ్గిపోతాయి అని ఒక కామన్ బిలీఫ్. కానీ బ్లడ్ క్యాన్సర్ అనేది దానికి స్టేజెస్ ఉండదు. శరీరంలో బ్లడ్ లేని చోట లేదు కాబట్టి బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి మొత్తం శరీరంలో ఉన్న క్యాన్సర్, దానికి స్టేజెస్ నుంచి ట్రీట్మెంట్ చేసిన కొందరు పేషెంట్స్ ధైర్యంగా ముందుకు వచ్చి, రైట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక మామూలుగా జనాలు పబ్లిక్లీ అపియర్ అవ్వడానికి చాలా భయపడతారు. జనాలు ఏం ఆలోచిస్తారు, ఎలా తీసుకుంటారు ఈ పేషెంట్ కి జబ్బు వచ్చింది అని. సో అలా ఆ విచారణ పక్కన పెట్టి
రాష్ట్ర ప్రధాన రహదారి మలుపు వద్ద చిన్నపాటి బ్రిడ్జిపై మోరి రూపంలో భారీ ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అధికారులు ఇప్పటికైనా ముందస్తు చర్యలు తీసుకోవాలని కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజావాలి కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని గోనెపల్లి మరియు పామూరు పల్లెల మధ్యలో రాష్ట్ర ప్రధాన రహదారి మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుంటే భారీ ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివరాల మేరకు రాష్ట్ర ప్రధాన రహదారిపై చిన్నపాటి బ్రిడ్జి ఉండగా అది కూడా ప్రధాన మలుపు వద్ద ఉండడం, దానిపైన ఒక భాగంలో మోరీ గోడ సగం వరకు పడిపోయి ఉండడం, ఇలా 4 సంవత్సరాలుగా ఉండడంతో ఈ మలుపు వద్ద వాహనాలు ఎదురెదురుగా వస్తున్నప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ట్రాక్టర్ ఆటో మోరీ గోడ లేకపోవడం వలన బ్రిడ్జి కింద పడిపోవడం జరిగింది. అనేక మందికి గాయాలు కూడా అయ్యాయి. కొమరోలు మండలము ఏపీ స్టేట్ హైవే రోడ్డు మధవపల్లె నుంచి గోనపల్లె పామురుపల్లె దగ్గర పులివాగు వంతెన ఉండండి. ఇక్కడ బ్రిడ్జి, ఈ బ్రిడ్జి మీద బ్రిడ్జి కింద వాగు ప్రవహిస్తుంటుంది. ఈ బ్రిడ్జి గత 4 సంవత్సరాల క్రితము ఈ బ్రిడ్జి మీద ఉండే పార్పిట్ వాల్ ఒక లారీ ఢీకొని ఆ పార్పిట్ వాల్ పడిపోయింది. ఆ పార్పిట్ వాల్ పడిపోయినప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి ఆ పార్పిట్ వాల్ నిర్మాణము చేపట్టలేదు. దానివల్ల ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ బ్రిడ్జి ఉండే ప్లేస్ ఇది మూల మలుపు ఉంది. ఇక్కడ రోడ్డు కూడా సరిగా లేదు, రోడ్లు కూడా దుస్థితికి చేరుకొని ఉంది. ఈ మలుపు వద్ద ఎలాంటివి లేవు సిగ్నల్స్. ఈ మలుపు ఉన్నందువల్ల ఇక్కడ కనబడక ఇక్కడ పార్పిట్ వాల్ లేక చక్కగా వచ్చి దీంట్లో పడిపోతుంది. కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నవి. కొన్ని పెద్ద వాహనాలు కూడా యాక్సిడెంట్లు అయి ఉన్నవి. ఇవి రోడ్ల భవనాల శాఖ అధికారులు స్పందించి దీన్ని 4 సంవత్సరాలైనా ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడైనా కానీ స్పందించి మీ దృష్టికి తీసుకొచ్చినందువల్ల సమస్య ఇవి పార్పిట్ వాల్ కాంక్రీట్తో నిర్మాణం చేసి ఆ రోడ్డు నిర్మాణం కూడా సరిగా రిపేర్ చేసి మరమ్మతులు చేసి ఆ మలుపు వద్ద సిగ్నల్స్ ఉంచి ఇవి నిర్మాణం చేసి ప్రజల అవసరాలకు ఇబ్బంది లేకుండా మీరు చేయుదురని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ముమ్మిడివరం వైసీపీ నాయకులు పితాని బాలకృష్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన బీసీ నాయకులు జనసేన రూరల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇక మీడియా ఛానల్లో డిబేట్లో పాల్గొని పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుని శాసనసభ టికెట్ కేటాయించారు అని పితాని బాలకృష్ణ ఆరోపణలను జనసేన బీసీ నాయకులుగా ఖండిస్తున్నామని, 2019లో ముమ్మిడివరం టికెట్ పవన్ కళ్యాణ్ నీకు కేటాయించినప్పుడు నువ్వు ఎంత ఇచ్చావు పితాని అని ప్రశ్నించారు. కూటమి అంటేనే సర్దుబాటు ఉంటుంది, కూటమి విచ్చినం అని పితాని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీ వల్ల జాతి మొత్తానికి మచ్చ వస్తుందన్నారు. 2019లో నియోజకవర్గంలో బీసీకి కేటాయించి పిఎస్సీ సభ్యులుగా పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారని గుర్తు చేశారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడడం రాదు. ఒక డిబేట్కి వచ్చే ముందు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకుని రా. వివరం తెలియకుండా వచ్చి మాట్లాడడం సరికాదు. డబ్బులు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారని అంటున్నారు. వాస్తవం అయితే నిరూపించండి. అదే వాస్తవం అయితే 2019లో మీరు ఎంత ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి? ఎంత ఇచ్చి మీరు టికెట్లు కొనుక్కున్నారు? మీరు చేసే తప్పుడు వ్యాపారాలు మాకు తెలియదా? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతమందిని ముంచేశారో మాకు తెలియదా? మీరే ఒప్పుకున్నారు కదా. అలాగే గాయత్రి మంత్రం అంటే ఏంటో మీకు తెలియదు. 24 అక్షరాల గురించి మాట్లాడుతున్నారు. కూటమంటేనే సర్దుబాట్లు ఉంటాయి. సర్దుకుని వెళ్తేనే అధికారంలోకి వస్తాం. కూటమి విచ్ఛిన్నం అవద్దని అంటున్నారు. విచ్ఛిన్నం అయ్యేలాగా మేము ఎక్కడ ప్రవర్తించలేదు. జనసేన పార్టీలో 2019 నుంచి 2014 నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, 2019 నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిబద్ధతతో వినయంగానే పార్టీకి సేవలు చేసుకుంటూ వచ్చాం. మీలా నిలకలు లేకుండా రాజకీయాలు చేసే తత్వం మాది కాదు. మీ వల్ల జాతి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. మగాడు ఏడవడం ఎక్కడ చూడలేదు, కానీ మీరు ఏడుస్తారు. కన్నీరు పెట్టుకోవడం మీ తర్వాతే, పొగడతలో మీ తర్వాతే, ఏదైనా చేయాలన్నా మీ తర్వాతే. మీ నియోజకవర్గంలో ఒక మహిళ, వీర మహిళ మీరు సహకరించట్లేదని చెప్పి, మీరు సపోర్ట్ చేయట్లేదని చెప్పి పక్క నియోజకవర్గంకి వచ్చి ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. అది నిబద్ధత అంటే, ఒక పార్టీ పట్ల ఉన్న నిబద్ధత అంటే అది. మీరు ఉన్నారు 2019లో వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చి ఇక్కడ టికెట్ ఆశించారు. పవన్ కళ్యాణ్ గారు 2019లో ఫస్ట్ బీసీకి కేటాయించిన టికెట్ మీదే. 3 వరకు నియోజకవర్గానికి చెట్టుపల్లి వర్గానికి ఇచ్చారు 2019లో టికెట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు పిఎస్సీ ఛాంబర్లో కూడా ఇచ్చారు. మీకు పిఎస్సీ మెంబర్ కూడా ఇచ్చారు. అది కూడా నిలబెట్టలేకపోయారు మీరు. మీకు అలాగే కానిస్టేబుల్గా చేస్తూ ఎన్నో పైరువేలు చేశారు. ఆ విషయాలు అందరికీ తెలిసినవే, మీరు ఒప్పుకున్నవే.
ఇంకోసారి కానీ పార్టీ పార్టీ మీద కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ ఏమైనా తప్పుడుగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఇదే నేను చెప్పేది. ముఖ్యంగా మా మీడియా సోదరులకందరికీ నా నమస్కారాలు. రే బాలకృష్ణ, నీవు ఒక అన్నప్పుడు ఎక్కడ ఏడిసేవో. ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెంలో తాగునీటి ఇబ్బందులను నిరసిస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మంగళవారం స్థానిక ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుగంపాడు మండలం అడరోడు అటవీ ప్రాంతంలో మట్టి రవాణా కోసం వెళ్లిన రెండు ట్రాక్టర్లు ఓ జేసీబీని బుధవారం ఉదయం ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఫారెస్ట్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలు ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభమయ్యే సమయంలో సెన్సెక్స్ 223 పాయింట్ నష్టంతో 74,947 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 22,803 దగ్గర కొనసాగుతోంది. భారత్ ఎయిర్టెల్, ఐటీసీ, కోటక్ మహేంద్ర బ్యాంక్, సన్ఫార్మా, హెచ్సిఎల్, టెక్ షేర్లు ప్రధానంగా లాభాలు ట్రేడ్ అవుతూ ఉండగా టెక్ మహేంద్ర, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజస్థాన్ లోని తౌసాలో ఘోర ప్రమాదం. అదుపు తప్పి బోల్తా పడ్డ స్లీపర్ బస్సు. బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ రీతు సింగ్ తలకు గాయం. నాణాలను బ్యాలెన్స్ లో తూకం వేస్తూ ఉండగా ఒక్కసారిగా తలపై తూకం హుక్. ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా ప్రజలందరూ సహకరించాలి. ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్ఎస్ శ్రీనివాసులు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి. ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పూరే ప్రభాకర్.
అడ్డరోడ్డు అటవీ ప్రాంతంలో మట్టి రవాణా కోసం వెళ్లిన 2 ట్రాక్టర్లు ఫారెస్ట్ అధికారుల స్వాధీనం. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 84 పాయింట్లు నష్టపోయి 22803 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పటి వరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఐడి న్యూస్.